నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ ఎస్ఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్తే అమ్మా బాగున్నారు సార్ బ్రహ్మాండ రాష్ట్రంలో ఒకవైపు ఏమో ఎండలు మండుతూ ఉన్నాయి ఒకవైపు ఏమో ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ ఐపిఎస్ అధికారుల తీరుపై సర్వత్రా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజల్లో ఒక చర్చనీయాంశంగా మారింది వీళ్ళు ఐపీఎస్ అధికారుల లేకపోతే ఐ పర్సనల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక చర్చ ప్రజల్లో నడుస్తూ ఉంది ఏకపక్ష వైఖరిగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు గతం గత ఐదు సంవత్సరాల నుంచి ఏకపక్ష వైఖరిగా అధికార ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ పనిచేస్తూ వచ్చారు ఎన్నికల సంఘం వీటిని గమనించి కొందరు ఐపీఎస్ అధికారులపై బదిలీ పెట్టు వేయడం జరిగింది మరి ఏమంటారు మీరు ఈ బదిలీలు ఒకవైపు ఎండలు ఒకవైపు ఎలక్షన్లు ఒకవైపు ఏమంటారు హలో అందరికి నమస్కారం అండి నేను మీ పొంగును డైమండ్ రాజేనబ్బా ఏమంటవి ఎలక్షన్లు ఒకవైపు బగ బగ ఎండలు వస్తున్నాయా అరే కాల్తా ఉందా మేము రాష్ట్రాన్ని అక్కి పెట్టేశాం కదయ్యా పత్రాలు అగ్గి పెట్టాం ఎవరు పెట్టింది ఒక డీజీపీ ఐపీఎస్ వాళ్ళ దగ్గర అగ్గి పెడతా ఉన్నాం బీడీ ఇంటి బీడీ అగ్గి పెట్టెత్తుకొని బీడీ ఇంటి కాల్చి ఆడపారేస్తాం పత్రాలని మేము కోడికత్తులు తీసాం మా దగ్గర గొడ్డలు ఉన్నాయి ఏందబ్బా ఇది మా చెల్లినే ఏం చేయాలన్నా చేసేసాం ఇంకా ఆలోచన చేస్తాం దగ్గరలో ఏదైనా చూద్దామనే అభిప్రాయంతో అధికారులు అంటే ఎవరండి సాధారణమైన మనుషులే వాళ్ళకు ట్యాగ్ వేసారంతే బా ఐపీఎస్ అని ఈ నేను పెట్టుకోండి ఐపీఎస్ వాళ్ళకంత చట్టాలు ఏం తెలుసాయా చట్టాలు నాకు తెలుసు అని అంటున్నాడు మా జగన్ రెడ్డి హలో జగన్ ఏందబ్బా ఇదే చట్టాలు ఐపీఎస్ అంటే మన దగ్గర వీళ్ళంతా పనికొచ్చేవాళ్ళు ఐపిఎస్ అంటే ఏందబ్బా ఐపీఎస్ అంటే మనం ఏం చెప్తే అది చేయాలి అంతే కదా మన ముందు వాడిని ఒకటి పెట్టుకోంటే గౌతమ్ సవాంగ్ ఏం చెప్తా ఉన్నాడు గంగతే అంటా ఉన్నాడు అది దాన్ని ఏమంటాము వీణ కొడతా ఉంటే దాన్ని సారం అయిపోతాటం అంటారు అట్లా అది అయిపోయింది జెంటల్ మ్యాన్ ఒక ఆయన ఎన్నికలు అధికారిగా నిమ్మగడ్డ రమేష్ వచ్చాడు ఆయన అట్లే పిండి టిప్పిని ట్రిప్ వేశాడు బా జగన్ రెడ్డి అతనితో తట్టుకోగలిగితేమే ఎన్నిన్ను అతనికి ఆఫీసులో సీట్ ఇవ్వాల మనము అతనికి జీతాలు ఇవ్వలేదు అబ్బా మన దగ్గర తట్టుకోలేక వచ్చిన అధికారులంతా భయపడిపోయినారు నువ్వేస్తే వేయలేదనుకో వాళ్ళకి పోటు పడుతుంది లేకపోతే కోడికెత్తి పడుతుంది లేకపోతే పెట్రోలు అగ్గిపెట్టి మన దగ్గర ఎన్నో బాగుండేదానిక చిన్న అన్న చంపిన వాళ్ళకి మనకు బయట ఎవడు ఐపీఎస్లో లెక్క లేదు జడ్జిలో ఒక లెక్క సూపర్ జాస్ట్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఒక ఆట ఆడిచ్చేస్తుంది సినిమా డైరెక్టర్లను ఒక ఆట ఆడిచ్చేస్తుంది ఎన్నికల కమిషన్లో ఒక ఆట ఆడిచ్చే అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఎలక్షన్ కమిషన్ అయినా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అంటే ఈ గౌరవ న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి న్యాయమూర్తులైనటువంటి వారి మీదనైనా ఎవరినైనా బేఖాతరు చెయ్యము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా ఆ విధంగా అని చెప్పేసి మీరు అంటున్నారా జగన్మోహన్ రెడ్డి చేసేది మేము మాకు మా జగన్కు వాడు ఈడున్నాడు తెలంగాణలో ముక్కోడు కేసీఆర్ వాని అడుగు మా ఓడి నడుస్తూ ఉంటే వాడు ఇప్పుడే సిప్ప చేతికి వచ్చేసింది వాడు ఎట్లా కూర్చోవడాడు చెరువులు కాడ చేపలు ఓడిపోతుంది చెరువు ఆ చెరువు కాడ కూర్చొని ఇట్టు మన నూనె కూర్చొని పెట్టేస్తాడు ఎందుకంటే మనకి అనుభవం మూలక వీడేదో చేస్తాడని చెప్పి వీడు మా జగన్ అడిగిపోయినాడు వాడు సలహాలు ఇచ్చినాడు వాడు ఫామ్ హౌస్లో కూర్చొని తాక్కుంటా తననాడు ఆడుకుంటా వాడు వదిలేసినాడు కొడుకు ఇచ్చినాడు ఏనేమో ఈ సజ్జలు ర్యాంకిచ్చినా ఇచ్చేసాడు మా జగన్ వీడు పరిపాలన అంటే ఏందబ్బా ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రితో సమానం ఇది ఆస్తులు సంపాదించాడు అనుకో వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి కాదు ముఖ్యమంత్రి ఏది అయితే ఇక్కడ ఒక విషయం రీసెంట్గా కొన్ని రోజుల క్రితం కొల్లి రఘురామిరెడ్డి గారు హెరిటేజ్ పేపర్లకు సంబంధించిన కేసులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి గారు అతను పేపర్లు దగ్ధం చేయడం జరిగింది అర్ధరాత్రి పూట అది కూడా అయితే అతన్ని ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత అస్సాంకు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఏంటి ఈ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఎందుకు ఇలా మారిపోతున్నారు వ్యక్తిగత పూజ కోసం పనిచేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం దేశం కోసం పనిచేస్తామని ప్రమాణం చేసిన వ్యక్తులు దేశం కోసమే మేము పడతామని చేసే వ్యక్తులు ఒక వ్యక్తి కోసం ఎందుకు ఇలా దిగజారుతున్నారనేది ప్రజలు ఒక చర్చనీయాంశంగా మారింది మరి మీరేమంటారు వాటిపైన రెండు వేల పంతొమ్మిది ముందు ఐపీఎస్లు ఐఏఎస్లు వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చే ఐపిఎస్లు ఐఏఎస్ వేరు రెండు వేల పంతొమ్మిది ముందు రాజ్యాధికారాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు వేరు రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఒక ఖైదీ ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక జైల్లో ఉన్నాడు ఏమన్నా ఒక రౌడీకి అధికారం ఇస్తే ఊరికే ఉంటాడయా చెప్పు హత్యలు చేసేవాడు మానభంగాలు చేసేవాడు ఆర్థిక ఉగ్రవాది ఈ ప్రపంచంలోనే ఆర్థిక ఉగ్రవాది అంటే ఏమొస్తుంది నెట్లో కొడితే ఒక జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది అటువంటి ఉగ్రవాదిని ఈ ప్రజలు వీడు బంగాళాఖాతాన్ని పులివెందులకు తెచ్చేస్తా అన్నాడు ఆకాశాన్ని అందుకుంటే దగ్గరికి తెచ్చేస్తా అన్నాడు సముద్రం నుంచి నీళ్లు బారిస్తా అన్నాడు ఏం చెప్తానంటే పెళ్లి చేసుకోకనే అది చెప్పకూడదు ఇంకా ఆ విధంగా చదువులు ఎత్తుకుంటే మొత్తం యాక్చువల్ టోటల్గా మొన్న కరోనాలో పాస్ చేశారు చూసావా పరీక్షలు రాయకనే రాకనే పాస్ అయ్యాడు ఆ విధంగా కరోనాలో పాస్ అయినట్టు స్టూడెంట్స్ ఎన్నికల్లో పాస్ అయిపోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనుభవం లేనటువంటి వ్యక్తి రాజ్యాధికారం కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది కుక్కను రాజ్యాధికారంలో పెడితే ఎట్లుంటుందో కుక్కను ఎత్తుక సింహాసనంలో ఆ కుక్క కన్నా హీనంగా కుక్కన్న కొంచెం తోకాడిస్తుంది ఈ తల తలా తోక రెండు ఆడిచ్చేస్తాడు ఎప్పుడు తొలా తోక ఆడిచ్చేదా యాటని నరకుతాము తల పక్క తోక పక్క ఆడుతూ ఉంటుంది అట్లా ఆడేవాడు మా జగన్ రెడ్డి అయితే ఇక్కడ ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళు సీఎం నేనే అని చెప్పేసి గతంలో ప్రకటించారు అయితే ఇక్కడ ఒక విషయం మనం బాగా గమనించినట్లయితే ఎన్నికలు వస్తాయి అని జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసే ఒకవేళ పొత్తు ఉంటుందని ముందే ఊహించి ఎక్కడెక్కడ తను అనుయాయులను ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళని ఎవరిని ఏ ప్లేస్లో ఉంచాలో ముందుగానే ఉంచి ఒక వ్యూహం ముందుగానే వేసి లోకల్లో ఉండే ఏజెంట్లను కానీ అక్కడ ఉండే పోలీస్ సిబ్బందిని కానీ వారి చేత బలవంతంగా ఎన్నికలు జరిపించాలని ఒక ఉద్దేశం ఉందే అని మీరు ఇప్పుడు ఒక దొంగ ఒక బ్యాంకుకు దొంగతనానికి ముందు ఏ విధంగా ఆ బ్యాంకును దొంగతనం చేయాలనేది ముందు పరిశీలన చేసి రెక్కి నిర్వహించేస్తాడు ఇతను ముందే మా జగన్ రెడ్డి దొంగ కదా హంతకుడు కోడికత్తి గొడ్డలిపోటు రకరకాల పార్సల్ సవాల్ని పార్సల్ చేసి ఇతని గురించి చెప్పుకుంటే అసలు మానవ జీవితానికి మనిషికి తల్లి తండ్రికి అన్న తమ్ముడుకు భార్య భర్తకు నాన్న చిన్నాన్నకు వీటికన్నిటికీ హియా హీనుడు చరిత్రహీనుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ భూలోకంలో ఇతను ఒకడే ఎంతోమంది రాక్షసులు చూసినాం రాక్షసులు కూడా కొంత మానవత్వంతో ఉన్నాడు ఈ రాక్షసుడికి మానవత్వం లేదు తల్లి మీద లేదు చెల్లి మీద లేదు ఎవరన్నా చూస్తాడండి చూస్తాడా మరి మీరు చెప్పినట్లు రాక్షసుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు మరి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సిపి అంటే కోరుగా అభిమానించే అభిమానులు కానీ ఆ పార్టీని అభిమా నాయకుడిని అభిమానించే అభిమానులు కానీ అదేవిధంగా ఆ పార్టీని అభిమానించే నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి కరుణామయుడు దయామయుడు మాకు యేసు ప్రభుతో సమానము లేదా విష్ణుమూర్తితో సమానము లేదా రాముడితో సమానము లేదా అల్లాతో సమానం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మరి మీరేమంటారు దీనిపైన ఆయన అందరితోనూ సమానమే ఎందుకంటే హత్యలు బయటోళ్ళు చేసి చిన్నయను చంపినోడు సరి సమానమే కదా కుటుంబ సభ్యులను చంపేవాడు సరి సమానము అన్నదమ్ములను విడి చెల్లి అప్పా చెల్లెలను దూడ విడబిరికేవాడు సరి సమానము అతను అల్లా అక్కడికి పోతాడు అల్లా అంటాడు ఆడేమన్నా గుళ్ళో ఏమన్నా ఉందా ప్రాపర్టీ అందుకని పోతాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాడు దండం పెడతాడు ఈడుండే డబ్బు ఎంత అని కనుక్కోబోతాడు అల్లా దగ్గరికి వస్తాడు ఈ మసీదులో ఆస్తులు ఏమున్నాయని కనుక్కో అందుకని పోతాడు అతను దేవుళ్ళ మీద దయ కాదు దేవుళ్ళ మీద భక్తి కాదు మనసుల మీద భక్తి కాదు అతను కేవలం అతని మీద ఉండే కేసులు రద్దు చేసుకోవడానికి తప్ప ఆస్తులేమో సంపాదించేశాడు ఇంకా కేసులు ఇతనుగానే ఈసారి ముఖ్యమంత్రిగా జూన్ నాలుగో తారీఖు నుంచి బయట వచ్చిన వెంటనే జైలుకి పోతే వచ్చే పనే ఉండదు జగన్ రెడ్డిని పూర్తిగా మర్చిపోతాడు అతను తరతరాలుగా పూర్తి స్థాయిలో గుర్తు తెలియనటువంటి విధంగా జైల్లోనే గడపాల్సి వస్తుంది ఆ భయం పుట్టుకునేసింది విత్తలు విడిగా ఏదోదో చేస్తాడు మళ్ళీ ఈ పోలీసులు అంటావా వాడు ముక్కోడు ఈ తెలంగాణ వాడు ఫోన్ ట్యాపింగ్ నేర్పించాడు ఇప్పుడు మన బీజేపీ పురంధేశ్వరు గారు ఇప్పుడు ఒక ప్రశ్నలు అడిగారు ఏమో అనుకుంటా ఉన్నది పురంధేశ్వరమ్మ ట్యాపింగ్ ఇప్పుడు అనుకుంటా ఉన్నాడు దాదాపు ఎక్కువగా పురంధేశ్వరమ్మ ఫోన్ ట్యాప్ చేసి ఉంటాడు మోడీది చేస్తాడు రాష్ట్రపతి చేస్తాడు ఎన్నికల అధికారి రాష్ట్ర అధికారి కేంద్ర ఎన్నికల అధికారి అతనికి ఏమయా దొంగకు ఇప్పుడు తేలు ఉంది నేను వెంకటేశ్వర స్వామి దగ్గర పూజారి అంటే తేలు ఒప్పుకుంటుందా ఈశ్వరుని దగ్గర శ్రీశైలంలో పూజారి అంటే తేలు ఒప్పుకుంటుందా ట్టేస్తుంది అయ్యా జగనన్న నేను భారతమ్మ దగ్గర వంట పని చేస్తానంటే తేలు ఒప్పుకుంటుందా అలా జగనన్న నీ డ్రైవర్ అన్న నేను నన్నంటే ఒప్పుకుంటుందా అది తేలు తేలు ఎవరినైనా గుర్తుంది అంతకుడు ఇతను ఆ ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది ఫోన్లు ట్యాపింగ్ చేస్తాడు బస్సులతో తొక్కిస్తాడు లారీలతో తొక్కిస్తాడు గూడ్సులతో తొక్కిస్తాడు మనుషులు కత్తికి ఏమయ్యా కోడి కత్తి ఉంది కోడి కత్తి కడతాం ఏది ఎదుటి కత్తిని కొంచెమని ఆ కత్తి కోడి కత్తి కడతాడే వాడిని కూడా పొడిసేస్తుంది ఇప్పుడు నిన్న కోడి కత్తి ఎవరు పొడిచినాడు చూసినారా కట్టు మాత్రం ఊరికి అట్లా పట్టుకుని చూసినాం వాడు పొడిసింది మనం చూడలేదు ఆ కత్తి ఎక్క ఎన్ని గంటలకు పొడిసింది కూడా మాకు తెలియదు ఆ కేసు కూడా ఏమీ కలేదు మొన్న బెయిల్ వచ్చింది వానికి గొడ్డది ఈ విధంగా ఎత్తుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయినాడబ్బా పోలీసు వ్యవస్థ ఏమి అడ్మినిస్ట్రేషన్ అయితేనేమి ఆర్థిక వనరులు అయితేనేమి ఇతనికి ఇష్టాసారంగా మద్యము దానికి విడివలేదు ఇప్పుడు మద్యం మొత్తము సరఫరా రన్నింగ్ మొత్తము అక్కడ గోడౌన్లుంటే డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళిపోతున్నాయి నిన్నలా మొన్న మొన్న జరిగింది తాడేపల్లిలో ఇంట్లో నుంచే కంటైనర్ పోయింది ఆ డబ్బు నేరుగా ఆర్టీసీకి పోయింది ఎక్కడ పోయింది ఇప్పుడు ఈ బస్సులకు లక్షలు కోట్లు అవుతుంది దాన్ని కట్టారు ఇప్పుడు నేరుగా ఇండ్లకు చేరిపోయింది టోటల్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంపీ అభ్యర్థికి టోటల్గా డబ్బు పోవాలంటే డబ్బు మద్యం కావాలంటే మద్యం పోయింది వీళ్ళకందరికీ ఇప్పుడు స్కూళ్ళు కట్టేశారు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంకా రావడం రావడం అది జైలుగా తయారు చేయాలి చంద్రబాబుకి చాలా పని పెట్టేశాడు ఇతను అడ్మినిస్ట్రేషన్ పోవాలనుకుంటే ఈ జైలుకి వేసేదానికే సరిపోతా ఈ రాష్ట్రంలో పనిచేసిన ఐపీఎస్లు ఐఏఎస్లు దేశంలో ఏ ఊర్లో ఉన్నా ప్రపంచంలో ఏ ఊర్లో ఉన్నా చట్టానికి తప్పించుకోలేరు ఇప్పుడు ఏదో ఒక ఐపీఎస్ వాడు ఎక్కడ అస్సాం పోయినారన్నారు కదా వాడు అస్సాం కాదు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే కూడా వచ్చేస్తాడు ఇక్కడికి పరిగెత్తుకుంటే రావాల్సిందే పాము బొక్కలో ఉంటే వీవుతారే అప్పుడు అటు రావాల్సిందే వీళ్ళందరూ అందరూ చట్టానికి ఎవరు అతిథులు గారు అదేంటి జరిగేది మరైతే ఈరోజు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వస్తున్న తరుణంలో ముల్లంగి వెంకటరమణ గారు వారి అభిప్రాయం తెలియజేశారు మరొక అంశం మలీకలుద్దాం నమస్కారం